చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విల్ హ్యావ్ టు ప్లస్ వి వన్, విల్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ స్ట్రక్చర్ తోటి కొన్ని వాక్యాలు అనేది ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాం. అంటే అసలు ఈ విల్ హ్యావ్ టు ప్లస్ వి వన్ స్ట్రక్చర్ని ఎప్పుడు ఉపయోగించాలంటే చూడండి, చేయవలసి వస్తుంది, వెళ్ళవలసి వస్తుంది, నేర్చుకోవలసి వస్తుంది, ఆడవలసి వస్తుంది, పాడవలసి వస్తుంది, తినవలసి వస్తుంది, ఈ విధంగా చెప్పాల్సిన సందర్భాల్లో మనం ఈ హ్యావ్ టు ప్లస్ వి వన్ అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్ స్ట్రక్చర్ని ఉపయోగించాలన్నమాట. ఓకే, ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోబోయే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అంతేకాకుండా మాకు ఒక కామెంట్ అనేది చేయండి. అంటే ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, నైస్ అనో, గుడ్ అనో, మీకు అర్థమైందనో ఏదో ఒక కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీ కామెంట్సే నాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి, కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, వచ్చే నెల అతడు ఫీజు కట్టవలసి వస్తుంది. వచ్చే నెల అతడు ఫీజు కట్టవలసి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ హీ విల్ హ్యావ్ టు పే ద ఫీ. నెక్స్ట్ మంత్ హీ విల్ హ్యావ్ టు పే ద ఫీ, వచ్చే నెల అతడు ఫీజు కట్టవలసి వస్తుంది. ఇక్కడ మనకి విల్ హ్యావ్ టు తర్వాత పే అనే వి వన్ వెర్బ్ ఫస్ట్ రూపంలోనే ఉండాలి. విల్ హ్యావ్ టు పే అంతే, విల్ హ్యావ్ టు పక్కన వెర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు కావాలంటే సబ్జెక్ట్ని చేంజ్ చేసుకోండి, అతడు తీసేసి నేను పెట్టుకోండి. వచ్చే నెల నేను ఫీజు కట్టవలసి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ టు పే ద ఫీ, లేదా వచ్చే నెల ఆమె ఫీజు కట్టవలసి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ షీ విల్ హ్యావ్ టు పే ద ఫీ. అదేవిధంగా అతడు ప్లేస్లో వారు పెట్టారనుకోండి, వచ్చే నెల వారు ఫీజు కట్టవలసి వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ దే విల్ హ్యావ్ టు పే ద ఫీ. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ అనేది చేంజ్ చేసుకుంటా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే, నేను రేపు సెమినార్కు వెళ్ళవలసి వస్తుంది అంటే ఐ విల్ హ్యావ్ టు అటెండ్ ద సెమినార్ టుమారో. నేను రేపు సెమినార్కు వెళ్ళవలసి వస్తుంది, ఐ విల్ హ్యావ్ టు అటెండ్ ద సెమినార్ టుమారో. ఇక్కడ కూడా నేను తీసేసి అతడు పెట్టుకోండి. అతడు రేపు సెమినార్కు వెళ్ళవలసి వస్తుంది అంటే హీ విల్ హ్యావ్ టు అటెండ్ ద సెమినార్ టుమారో. వారు రేపు సెమినార్కి వెళ్ళవలసి వస్తుంది అంటే దే విల్ హ్యావ్ టు అటెండ్ ద సెమినార్ టుమారో. ఈ విధంగా మీరు సబ్జెక్టులను చేంజ్ చేస్తే మీకు ఎక్కువ వాక్యాలు అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఆమె వచ్చే వారం ఇక్కడికి రావాల్సి వస్తుంది అంటే షీ విల్ హ్యావ్ టు కమ్. ఆమె రావాల్సి వస్తుంది ఎక్కడికి, ఇక్కడకు, కాబట్టి హియర్. షీ విల్ హ్యావ్ టు కమ్ హియర్ ఎప్పుడు, నెక్స్ట్ వీక్. కాబట్టి ఆమె వచ్చే వారం ఇక్కడికి రావాల్సి వస్తుంది, షీ విల్ హ్యావ్ టు కమ్ హియర్ నెక్స్ట్ వీక్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, నీకు ఇంగ్లీష్ తెలియకపోతే నేర్చుకోవాల్సి వస్తుంది. యూ విల్ హ్యావ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. యూ విల్ హ్యావ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, నీవు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూ డోంట్ నో ఇట్, నీకు అది తెలియకపోతే, నీకు ఇంగ్లీష్ తెలియకపోతే నేర్చుకోవాల్సి వస్తుంది. యూ విల్ హ్యావ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇంకొద్దిసేపు నీవు బయట ఎదురు చూడవలసి వస్తుంది అంటే యూ విల్ హ్యావ్ టు వెయిట్. యూ విల్ హ్యావ్ టు వెయిట్, నువ్వు ఎదురు చూడవలసి వస్తుంది ఎక్కడ, అవుట్ సైడ్, బయట. ఎంతసేపు, ఇంకొద్దిసేపు, కాబట్టి సమ్ మోర్ టైం. యూ విల్ హ్యావ్ టు వెయిట్ అవుట్ సైడ్ సమ్ మోర్ టైం, ఇంకొద్దిసేపు నువ్వు బయట ఎదురు చూడవలసి వస్తుంది.
అదే విధంగా ఈ సినిమా టికెట్స్ కొనడానికి నువ్వు క్యూలో నుంచోవలసి వస్తుంది. ఈ సినిమా టికెట్స్ కొనడానికి నీవు క్యూలో నుంచోవలసి వస్తుంది. ఓకే, నీవు నుంచోవలసి వస్తుంది అంటే యూ విల్ హ్యావ్ టు స్టాండ్, యూ విల్ హ్యావ్ టు స్టాండ్, నీవు నుంచోవలసి వస్తుంది ఎక్కడ, క్యూలో. కాబట్టి యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఏ క్యూ, నీవు క్యూలో నుంచోవలసి వస్తుంది. దేనికి, ఈ సినిమా టికెట్స్ కొనడానికి, టు బై దిస్ మూవీ టికెట్స్, ఈ సినిమా టికెట్స్ కొనడానికి నువ్వు క్యూలో నుంచోవలసి వస్తుంది. యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఏ క్యూ టు బై దిస్ మూవీ టికెట్స్, ఈ విధంగా చెప్పాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, రాము రాకపోతే రేపు నువ్వు ఆఫీస్కి రావాల్సి వస్తుంది. రాము రాకపోతే రేపు నువ్వు ఆఫీస్కి రావాల్సి వస్తుంది అంటే యూ విల్ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ టుమారో, యూ విల్ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ టుమారో, నువ్వు ఆఫీస్కి రేపు రావాల్సి వస్తుంది. ఎప్పుడు, రాము రాకపోతే, ఇఫ్ రాము వోంట్ కమ్ అంటే రాము విల్ నాట్ కమ్ అనమాట. ఇఫ్ రాము విల్ నాట్ కమ్, రాము రాకపోతే యూ విల్ హ్యావ్ టు కమ్ టు ఆఫీస్ టుమారో, నువ్వు రేపు ఆఫీస్కి రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఆమె నా మాట వినకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది అంటే షీ విల్ హ్యావ్ టు సఫర్ ఏ లాట్, షీ విల్ హ్యావ్ టు సఫర్ ఏ లాట్, ఆమె చాలా బాధపడాల్సి వస్తుంది. ఇఫ్ షీ డజంట్ లిజన్ మై వర్డ్స్, ఆమె నా మాట వినకపోతే షీ విల్ హ్యావ్ టు సఫర్ ఏ లాట్, ఇఫ్ షీ డజంట్ లిజన్ మై వర్డ్స్, ఆమె నా మాట వినకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, అతడు ఇంటర్వ్యూకి వెళ్ళవలసి వస్తుంది. అతడు ఇంటర్వ్యూకు వెళ్ళవలసి వస్తుంది అంటే హీ విల్ హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, హీ విల్ హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, అతడు ఇంటర్వ్యూకు వెళ్ళవలసి వస్తుంది. ఆమె వచ్చే ఆదివారం చికెన్ బిర్యానీ వండవలసి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు కుక్ చికెన్ బిర్యానీ నెక్స్ట్ సండే, షీ విల్ హ్యావ్ టు కుక్ చికెన్ బిర్యానీ నెక్స్ట్ సండే, ఆమె వచ్చే ఆదివారం చికెన్ బిర్యానీ వండవలసి వస్తుంది. ఈ విధంగా చెప్పాలన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, మనం వాళ్ళ టీం మీద క్రికెట్ ఆడవలసి వస్తుంది. మనం వాళ్ళ టీం మీద క్రికెట్ ఆడవలసి వస్తుంది అంటే వి విల్ హ్యావ్ టు ప్లే క్రికెట్ ఎగనెస్ట్ దేర్ టీమ్, మనం వాళ్ళ టీం మీద క్రికెట్ ఆడవలసి వస్తుంది. వి విల్ హ్యావ్ టు ప్లే క్రికెట్ ఎగనెస్ట్ దేర్ టీమ్. అదేవిధంగా నేను పరీక్ష పాస్ అవ్వాలంటే బాగా చదవవలసి వస్తుంది. నేను పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవవలసి వస్తుంది అంటే ఐ విల్ హ్యావ్ టు స్టడీ వెల్, నేను బాగా చదవవలసి వస్తుంది. ఇఫ్ ఐ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్, నేను పరీక్ష పాస్ కావాలంటే బాగా చదవాల్సి వస్తుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, నీవు వారికి సహాయపడాల్సి వస్తుంది అంటే యు విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్, యు విల్ హ్యావ్ టు హెల్ప్ దెమ్, నీవు వారికి సహాయపడాల్సి వస్తుంది. ఆమె రేపు ఆ విషయం గురించి అతనితో మాట్లాడవలసి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు టాక్ టు హిమ్, ఆమె అతనితో మాట్లాడవలసి వస్తుంది. దేనికి, అబౌట్ దట్ మ్యాటర్ టుమారో, ఆ విషయం గురించి, ఆమె రేపు ఆ విషయం గురించి అతనితో మాట్లాడవలసి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు టాక్ టు హిమ్ అబౌట్ దట్ మ్యాటర్ టుమారో. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, అతను డ్యూటీకి రాకపోతే అతని ఉద్యోగాన్ని వదులుకోవలసి వస్తుంది. అతను డ్యూటీకి రాకపోతే అతని ఉద్యోగాన్ని వదులుకోవలసి వస్తుంది. హీ విల్ హ్యావ్ టు లాస్ హిస్ జాబ్, హీ విల్ హ్యావ్ టు లాస్ హిస్ జాబ్, అతను తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వస్తుంది. ఇఫ్ హీ డజంట్ అటెండ్ ద డ్యూటీ, అతను డ్యూటీకి రాకపోతే హీ విల్ హ్యావ్ టు లాస్ హిస్ జాబ్, ఇఫ్ హీ డజంట్ అటెండ్ ద డ్యూటీ, అతను డ్యూటీకి రాకపోతే అతని ఉద్యోగాన్ని వదులుకోవలసి వస్తుంది. అతను ఇక్కడికి వస్తే నేను అతనిని కలవలసి వస్తుంది, అతను ఇక్కడికి వస్తే నేను అతన్ని కలవలసి వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు మీట్ హిమ్ ఇఫ్ హీ కమ్స్ హియర్, ఐ విల్ హ్యావ్ టు
మీట్ హిమ్, నేను అతన్ని కలవాల్సి వస్తుంది. ఇఫ్ హీ కమ్స్ హియర్, అతని ఇక్కడికి వస్తే నేను అతనిని కలవవలసి వస్తుంది. ఐ విల్ హ్యావ్ టు మీట్ హిమ్ ఇఫ్ హీ కమ్స్ హియర్. ఈ విధంగా మీరు ఎన్ని వాక్యాలైనా సరే చెప్పొచ్చు. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్లో ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీరు సబ్జెక్ట్ అనేది చేంజ్ చేయండి. అక్కడ అయ్యి ఉంటే మీరు హీ షీ దే యూతో ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తీసేసి మిగతా వేరే సబ్జెక్టులతోటి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఎక్కువ అవగాహన అనేది కలుగుతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో నైస్ అనో గుడ్ అనో ఏదో ఒకటి మీ కామెంట్ని తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.